హైదరాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ సారథి రెడ్డి అన్నారు. గొల్లం ఉప్పలయ్య అధ్యక్షతనలో జరిగిన కార్మిక మతాకాన్ని నల్ల సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల వలన సంపద కార్పొరేటర్ల దగ్గర కేంద్రీకృతమై అసమానతలు పెరిగిపోవడంతో కార్మిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రపంచ ఆకలి సూచికలతో 107వ స్థానంలో భారత్ నిలవడం పాలక బీజేపీ దివాలా గురు విధానాలకు నిదర్శనమన్నారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్స్గా కుదించి కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని ప్రతిఘటించడానికి కార్మిక రంగం ఏకీకృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఏటీయూసీ జిల్లా నాయకులు రేసేపల్లి నవీన్, పోగుల శ్రీనివాస్ గౌడ్, కరణం రాజన్న, వీరవెల్లి రవి, పెరుగు కుమార్, కలగూర నాగరాజు, కొనతం సత్యం, తురక రమేష్, బొల్లం విజయ్, రాజేష్, ప్రకాష్, శేఖర్, సిద్ధు, ఉప్పరి వెంకన్న, అప్పల వెంకన్న, దూదికట్ల సారయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య రాజధాని ముంబైలో కూడా అత్యంత ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం అదేవిధంగా కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడినటువంటి ఐటీసీలో కూడా మరి ఈ దేశంలో కూడా లాలా రజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ లాంటి స్వాతంత్ర సమయంలో ఈ ఐటీసీలో కూడా పనిచేసినటువంటి చరిత్ర. వీరే కాకుండా కమ్యూనిస్టు కార్మిక వర్గ నాయకులు ఎస్ఏ డాంగే లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర అనేక మంది కేఎల్ మహేంద్ర లాంటి వాళ్ళు అనేక మంది ఈ యొక్క ట్రేడ్ యూనియన్ల పట్ల ఏటీసీలో పనిచేస్తూ దేశ స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ దేశ స్వాతంత్రంతో పాటు అనేక చట్టాలు 1947 కంటే ముందే మన దేశంలో కూడా చట్టాలను సాధించుకున్నటువంటి చరిత్ర అది ఏఐటీసీ ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘం ఏఐటీసీ అని చెప్పి గర్వంగా మనకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరందరూ మనమందరం ఉండదు లేదు, ఆజావాసిగా ఉన్నటువంటి సంఘాలను లేవు. ఈ దేశవ్యాప్తంగా ప్రపంచ కార్మిక వర్గ స్ఫూర్తితోటి అదేవిధంగా అంతరాలు లేని సమాజం కోసం కార్మిక వర్గ రాజ్యమే లక్ష్యంగా ఏర్పడినటువంటి వెలుగులో కూడా ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ మీరు ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనం గర్వంగా మొన్ననే 100 సంవత్సరాలు దాటి 102 సంవత్సరాలు మన యొక్క ఏఐటీసీ చరిత్ర నడుస్తుంది. ఇలా ప్రస్తుతం కూడా ఈ దేశంలో కూడా మరి 2వ జాతీయ పెద్ద కార్మిక సంఘం, గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘం ఏఐటీసీ. అలాంటి ఏఐటీసీలో కూడా మీరు అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో లేదా ఆర్థిక రంగంలో కూడా మనం కార్మిక హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉత్పత్తి కానీ సంపద కానీ అంతా కూడా కార్మిక వర్గ శక్తితోటి మాత్రమే ముందుకు వస్తున్నది. ఈ వనరులను ఈ యొక్క ఉత్పత్తి సాధనంగా మనందరం కూడా శ్రామిక వర్గం, కార్మిక వర్గం ఉండటం వల్లనే వాళ్ళ ఈ యొక్క సంపద సృష్టించబడతాం. కానీ సంపద సృష్టికి, ఉత్పత్తికి కారణమైనటువంటి కార్మిక వర్గం ఇలా ఎక్కడ ఉండదంటే చాలా అధమ స్థాయిలో కూడా మనం యొక్క జీవితాలు కొనసాగిస్తాం. భారత రాజ్యాంగంలో లేదా కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి అనేక హక్కులు ఇవాళ మనకు అమలు కావడం లేదు. మొన్ననే గొప్పగా 75 సంవత్సరాల ఉత్సవాలు అమృత ఆజాదీగా అమృత మహోత్సవం అని చెప్పి మనం గల్లీ గల్లీని నిర్వహించుకుంటాము. కానీ ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక వర్గం ఈ యొక్క శక్తి, ఈ యొక్క సంపదకు మూలమైన లేదా ఉత్పత్తికి మూలమైనటువంటి నిరంతరం తమ యొక్క స్వేదాన్ని అదే చెమటను చిందించి ఈ యొక్క సంపదకు కారణమైనటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు అన్నటువంటి కలదాయబడతా ఉంది. మరి మనకు తెలుసు మన యొక్క ఏ మార్కెట్లో ఈ కార్మిక వర్గం అంతా మనలాగానే సమావేశమై మరి మనం గంటలు గంటలు రోజులు రోజులు మనం శ్రమ చేస్తున్నాం, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. అదేవిధంగా ఉన్న 24 గంటల్లో మనం తినేది ఎప్పుడు, పడుకునేది ఎప్పుడు, భార్య పిల్లలతోటి గడిపేది ఎప్పుడు అని అక్కడ కార్మిక వర్గం ఆలోచన చేసింది. ఆ ఆలోచన నుంచే ఒక ఉద్యమం రూపం వచ్చింది. ఆ యొక్క ఉద్యమం సందర్భంగా మరి చికాగోలో సమ్మెను పిలిపించి ఆ సమ్మె చేపట్టడం జరిగింది. మేము చేసే పనిని మేము నిందుదల చేస్తున్నాం. ఈ మార్కెట్లో కూడా మేము పనిచేయాలంటే మేము కనీసం 8 గంటల పని మాత్రమే చేస్తాం. మిగతా 8 గంటలు నిద్రపోవడానికి, మిగతా 8 గంటలు మా పిల్లలతోటి మా కుటుంబంతో మేము బ్రతకడం కోసం, గడపడం కోసం కావాలని చెప్పి అప్పుడు ఉద్యమించినటువంటి పరిస్థితుల్లో కార్మికులు సాగించిన సమ్మె పోరాటం మీద అక్కడటువంటి పోలీసులు, అక్కడ ప్రభుత్వం మరి ఉపాయుక్తులతో కాల్పులు జరిపింది.
सदर्भंग कार्मिक नायक चलने सदर्भ मन आार्मिक गंटल पनी दिन कोसम हकल कोसम सागे पोराट में वो असूल बासी आयुक्त पोराटी उद्भविंदे आयुक्त रक्तमें उद्भविंदे मन एर्रजे आर्रजे स्फूर्ति तोना मरक ब्रिटिश वर्षपालक व्यतिरेक मन देशा की स्वातंत्रवाली अदे विधा कार्मिक संघाले हकल का पोराट मरक रशिया रशिया अट चक्रवर्ती मन काड़ा भूस्वामु नियंत्र अदे विधा ब्रिटिश इला परपाल रशिया जार चक्रवर्त आटविक परपाल सदर्भ में मार्क्स रचित सिद्धांत आधार लेनिन नायकत्व में अगर आयुक्त प्रभुत्त एन सैनिक तीन सही पोराटी पंद पद रशिया विप्ल अक्टोबर विप्लवा निर्णय घनंग निर्वेक अला पोराट अगर सदर्भ अभी मैं भारत देश में पंद इन अभी देशा स्वातंत्र पंद वर्ग आया प्राता वाल श्रम द्वारा इवा निर्माण जरूर अला भवन निर्माण कार्मिक संबंध